హరిజన ప్రజల ఇలా అసైన్మెంట్ ప్రజల వ్యవహారం. దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారి మాటలకు చేసినకు ఎంత తేడా ఉందో, 1977లో అసైన్మెంట్ చట్టం వచ్చింది. నాకు తెలిసి దేశంలో ప్రభుత్వ భూములు, దేశంలో ఎక్సెస్ ల్యాండ్ ఎవరైనా భూస్వాముల భూములు, అదేవిధంగా దేవాలయాల భూములు కావచ్చు, వక్ భూములు కావచ్చు, రకరకాల భూములు ఏవైతే ఉన్నాయో ఆనాడు దున్నేవాడికే భూమి కావాలని, పేద ప్రజానీకానికి భూములు పంచాలని, ఇవాళ ఆనాడు ఎస్సీల కోసం భూములు పంచేటువంటి కార్యక్రమం మొదలైంది. ఈ రాష్ట్రంలో కూడా నాకు పివి నరసింహరావు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా సందర్భంలో లక్షలాది ఎకరాల భూములు పంచబడ్డాయి. ఈ దేశంలో 60 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచితే అందులో అతి ఎక్కువ భూములు, 25 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి రాష్ట్రం ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చాలా గొప్పగా అమలు చేసిన రాష్ట్రం. 1977లో ఒక చట్టం వచ్చింది. చట్టం ఏంటంటే పేదలకు అసైన్ చేయబడ్డ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మడానికి వీల్లేదని, పెద్దవాళ్ళు కబ్జా చేయడానికి వీల్లేదని చెప్పేటువంటి మాట చట్టం వచ్చింది. చట్టం వస్తే 1977 కన్నా ముందు కూడా ఏమైనా పేదల భూములు అంటే ఎస్సీలకు సంబంధించినటువంటి కానీ బీసీలకు సంబంధించిన కానీ పేదల భూములు, భూమిలో నిరుపేదలను కొనుక్కుంటే వాళ్ళకు హక్కులు కల్పించే చట్టం కూడా వచ్చింది. దానినే బాగానే 1977లో భూములు అమ్ముకోకూడదని చెప్పి ఎంత బలంగా చెప్పిందో, ఆ భూముల్ని పేదల కనుక కొంటే ఆ పేదలకు పట్టాలు ఇచ్చేటువంటి చట్టం కూడా 1977లో వచ్చింది. ముఖ్యమంత్రి గారు తన ప్రసంగంలో మళ్ళీ 2017 అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి మాటలు, లక్షల ఎకరాల భూములు నేటికి దాతల పేరు మీదనే ఉన్నాయి, చివరికి నాగార్జున సార్ కోసం సేకరించిన భూములు సైతం నిర్వాసుల పేర్ల మీదనే ఉన్నాయి, గత ప్రభుత్వాలు తప్పుదండని రాష్ట్రం ఈ భూ రికార్డుల పరిస్థితి ఈ విధంగా ఉంది, అసైన్ చట్టం అశాస్త్రీయంగా ఉంది, అసైన్ చట్టం అశాస్త్రీయంగా ఉంది, అసైన్మెంట్ భూములకు కూడా పట్టా హక్కులు కల్పిస్తాం. ఇది ముఖ్యమంత్రి గారు 2017లో చేసిన మాట. మార్చి 26, 2021 నాడు కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు గొప్ప మాటలు చెప్పింది, అసైన్మెంట్ చట్టం గొప్పది, చిన్నవాళ్ళ భూములు పెద్దలు కొట్టుకుపోతున్నారు, వాళ్ళ భూములను వాళ్ళే అమ్ముకోవాలి, వాళ్ళ భూముల్ని వాళ్ళే అమ్ముకోవాలి, అసైనికి పూర్తి హక్కులను ఇవ్వాలి, త్వరలోనే దళిత గిరిజన ప్రజాప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తా, మిగతా పార్టీల వాళ్ళను కూడా పిలుస్తాం, వాళ్ళు కూడా భూములను అమ్ముకునేలా చేద్దాం, అవసరమైతే చట్టం మార్పు కూడా చేద్దాం. అంటే అసైన్మెంట్ భూములు అమ్ముకోకూడదన్నటువంటి చట్టం చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక చట్టం తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారు. వారు చెప్పిన మాటల్లో 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం అసైన్మెంట్ ఎవరైతే పొందిందో భూముల్ని ఆ భూముల మీద అమ్ముకునే హక్కులు కల్పిస్తామని చెప్పాడు ముఖ్యమంత్రి గారు, అమ్ముకునే హక్కులు కల్పిస్తామని చెప్పాడు ముఖ్యమంత్రి గారు, అవి వాళ్ళ భూములని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. 2014లోని కేంద్ర చట్టం 2013-14లో కేంద్ర చట్టం ఏం చెప్పింది, మీరు ప్రభుత్వ అవసరాల కోసం భూసేకరణ ఏదైతే చేస్తున్నారో ఆ భూసేకరణలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా అయితే కంపెన్సేషన్ ఇస్తున్నారో అసైన్మెంట్ భూములకు కూడా అదే కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పినటువంటి చట్టం 2013-14 చట్టం, భూసేకరణ చట్టం, రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం కాదు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా, నేను దళితుల బతుకుల్లో వెలుగు నింపుతా, దళితుల కోసమే పుట్టిన బిడ్డ నేనని చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు, వారు ఇక్కడ ఒక్క ఎకరం కూడా ఈ 8 సంవత్సరాల కాలంలో అసైన్మెంట్ భూమి ఇవ్వలేదు, నంబర్ వన్. నంబర్ టూ, ఏదైతే 3 ఎకరాల భూమిని మేము కొనిస్తామని చెప్పి చెప్పిండో, ప్రగల్భాలు పలికిండో, సంవత్సరానికి 1 లక్ష ఎకరాలు చెప్పిన ఇచ్చినా కూడా నా జీవితం ధన్యమవుతుందని చెప్పి ప్రకటన చేసిండో, ఇవాళ ఎక్కడ కూడా ఇవాళ 3 ఎకరాల భూమిని కొనిచ్చేటువంటి పథకం అమలు కావట్లేదు. వీళ్ళంతా లోపభూయిష్టంగా పెట్టినంటే భూసేకరణ కనీసం 12 లక్షలు, 13 లక్షలు, 15 లక్షలు ఇస్తే దొరకనటువంటి ఈ రాష్ట్రంలో 6 లక్షల రూపాయలకు ఎకరం దొరికితే నేను కొనిస్తా, 7 లక్షల రూపాయల పెట్టిండు కానీ 6 లక్షల వరకే ఇస్తా, 6 లక్షల వరకు ఎక్కడైనా అడుగు భూములు దొరుకుతాయి ఎక్కడన్నా, ఎక్కడ కూడా అసైన్మెంట్ భూమి ఇవ్వకపోగా 3 ఎకరాల భూ పంపిణీ చేపట్టకపోగా ఇవాళ దళిత బిడ్డలకి
చివరికి దళితులకి అసైన్మెంట్ భూముల హక్కులు కల్పిస్తామని చెప్పినటువంటి మాట అమలు కాకపోగా ఈయన చేస్తున్న పని ఏంటంటే, మొత్తం ఎక్కడ శ్మశాన వాడికలు కట్టినా, ఎక్కడ రైతు వేదికలు కట్టినా, ఎక్కడ మార్కెట్ యార్డులు కట్టినా, ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా, ఎక్కడ ప్రభుత్వ అవసరాలు ఉన్నా కూడా నిర్దాక్షిణ్యంగా నోటీసు లేకుండా అక్వైర్ చేసేటువంటి ఆస్కారం లేకుండా గుంజుకునేటువంటి పద్ధతి ఒక పద్ధతి. ఇవాళ తలగిలిపోతున్నారు గ్రామీణ ప్రాంతాలలో. 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఇళ్ల పట్టాల కోసం ఇచ్చింది కావచ్చు, వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చింది కావచ్చు, నిర్దాక్షిణ్యంగా నోటీసు లేకుండా అక్వైర్ చేయకుండా గుంజుకునే పద్ధతి ఒక పద్ధతి. అంతేకాదు ఇవాళ ల్యాండ్ పుల్లింగ్ పేరట, ల్యాండ్ పుల్లింగ్ పేరు వాళ్ళు ఇచ్చిన నోటీసులన్నీ కూడా ల్యాండ్ పుల్లింగ్ పేరట ఎన్నంటే వాళ్ళు అథెంటిక్గా అఫీషియల్గా ఈ హైదరాబాద్ చుట్టుపక్కలనుంచి 100,000 ఎకరాల భూమి మీద కనుపడింది కేసీఆర్ గారికి. ఒకవైపు ధనిక రాష్ట్రం అని చెప్తాడు, ఒకవైపు పేదల కోసం పుట్టినా అని చెప్తాడు, మరోవైపు వాళ్ళు ల్యాండ్ పుల్లింగ్ పేరట సేకరిస్తున్న భూమి ప్రభుత్వ అవసరాల కోసం అనివార్యమైతే తప్పలేదు. భూసేకరణ చట్టం ఉంది, 2013-14 చట్టం ప్రకారంగా కంపెనీ తీసుకుంటాం, కానీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే దానికోసం కూడా గుంజుకుంటున్నారు. ప్రైవేటు వ్యక్తులకు మాత్రమే కాకుండా ఇవాళ ఫార్మాసిటీ కావచ్చు, ఇవాళ ఇంకా ఐటీ సిటీ కావచ్చు, అలాంటి వాటి కోసం ఎవరైతే సొంతంగా భూములు కొనుక్కోగలరో, ఎవరైతే వాళ్ళు వ్యాపారం చేసుకోగలరో అలాంటి వాళ్ళకు కూడా ప్రోత్సాహకాల పేరిట అసైన్మెంట్ పొందినటువంటి ఆ దక్క చిక్కిన రైతుల దగ్గర భూములు గుంజుకొని వాళ్ళకు కట్టుబెట్టే ప్రక్రియ చివరికి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే బ్రోకర్గా మారింది ప్రభుత్వం, బ్రోకర్గా మారిండు కేసీఆర్ గారు. ఇవాళ అసైన్మెంట్ భూములని ల్యాండ్ పుల్లింగ్ పేట తీసుకొని వాళ్ళు ఈ లిస్ట్ ఇస్తా మీకు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సర్వే నంబర్ 376 100 ఎకరాలు అసైన్మెంట్ భూమి గుంజుకున్నారు. లకడారం పటంచెరువు దగ్గర సర్వే నంబర్ 738 గుంజుకున్న ల్యాండ్ 184 ఎకరాలు. తుర్కంజార్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కంజార్ ఇక్కడ 471 సర్వే నంబర్ 924 గుంటలు. నేతిల శంకరపల్లి 164 ఎకరాలు. ఇవన్నీ అఫీషియల్, వాళ్ళు తీసుకున్నటువంటి అఫీషియల్స్ మీకు ఇవన్నీ కూడా మీకు సబ్మిట్ చేస్తాం. ఇట్లా కొన్ని వేల వేల ఎకరాల భూముల్ని గుంజుకొని అమ్ముకునే బ్రోకర్ పనిచేస్తున్నాడు. రెండవది, మీకు ఎకరానికి 350 గజాలు ఇస్తా, ఎకరానికి 400 గజాలు ఇస్తా, ఎకరానికి 450 గజాలు ఇస్తా అని చెప్పి గుంజుకుంటున్నాడు. అంటే ఎప్పుడు ఆనాడు హైదరాబాద్లో రూపాయికి ఎకరం ఉన్న భూములు కావచ్చవని, నిజాం కాలం నాడు రూపాయికి ఎకరం ఉన్న భూములు కావచ్చు, తాత తండ్రి కొడుకు ఇది మా హక్కు అని చెప్పి భూమిని కేవలం ఆస్తిగా మాత్రం భావించరు, భూమిని ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తారు. అదొక భరోసా, అదొక భద్రత. కానీ ఆ భద్రతని భరోసాని ఇలా వాళ్ళకు ఆత్మగౌరవం లేకుండా చేసే పని ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. నాకు తెలిసి 100,000 ఎకరాల అసైన్మెంట్ భూమి, హైదరాబాద్ చుట్టుపక్కల 100,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ప్రభుత్వం గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళకు ఆశ పెడుతున్నారు, ఏమని భయపెడుతున్నారు, ఎన్నడుకున్నాను అమ్ముకోలేదు, ఎన్నడుకున్నా మీకు రూపాయికి ఎక్కడ రాదు, ఎన్నడుకున్నా మీకు చేతికి రాదు, నీ బిడ్డ పెళ్లికి ఎక్కడ రాదు, నువ్వు ఇల్లు కట్టుకుంటే ఎక్కడ రాదని చెప్పి భయపెట్టించి. అంటే ఏ ప్రభుత్వం అయితే, ఏ ముఖ్యమంత్రి గారు అయితే అసైన్మెంట్ భూములకు హక్కులు కల్పిస్తా, అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అనేటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ పని చేస్తా ఉన్నాడు. ఇదంతా నీచమంటే, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దళితుల కోసమే పుట్టినా దళితుల జీవితాల్లో విలువ నింపాలనేటువంటి ఈ ముఖ్యమంత్రి గారు దళితుల కళ్ళల్లో ఎట్లా మట్టి కొడుతున్నారో మనకు అర్థమవుతా ఉంది. ఫార్మా కంపెనీలు వాళ్ళకేం కొనలేదు, ఫార్మాసిటీ కోసం వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. రైతుల దగ్గర 10 లక్షలు తీసుకోవాలి, వాళ్ళు 1 కోటి రూపాయలకు అమ్ముకోవాలి, 2 కోట్లకు అమ్ముకోవాలి. నువ్వు వ్యాపారివా, నువ్వు బ్రోకర్వా, ఎట్లా కనబడుతున్నావు? నోరు లేని జీవులు వాళ్ళు, పేదలు వాళ్ళ సొమ్ము గుంజుకోవడం అనేది ఎంత నీచమో నీకు అర్థం కావాలి. ఇవాళ అసైన్మెంట్ భూముల విషయంలో
భారతీయ జనతా పార్టీ దళిత కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి చర్యలని ఖండించడమే కాకుండా రేపు దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పుకోవడం మీకు హామీ ఇస్తా ఉన్నా. దళిత బిడ్డలారా, దళిత సంఘాల నాయకులారా, దీని మీద ఒకసారి హైదరాబాద్ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒకసారి దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నా. భారతీయ జనతా పార్టీ, నేను మీ స్వయంగా పోయి వచ్చిన మొన్న అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర పోయి వచ్చిన, నేను మొన్న ఇక్కడ కుంటూరు దగ్గర పోయి వచ్చిన, ఎన్నడో కొనుక్కున్నారు పాపం, పేదలు కొనుక్కున్న భూమి మాత్రం గుంజుకుంటారు. ఇంకా గమ్మత ఏంటంటే అసైన్మెంట్ భూముల్ని పేదవాళ్ళు 60-60 గజాలు 80 గజాలు అని చెప్పిన కొనుక్కున్నారు వాళ్ళు. ఏదో పాపం వాళ్ళు అసైన్మెంట్ భూమి అమ్మ తక్కువ ధరకు సగం ధరకు ఎవరు పళ్ళ దుకాణాలలో పళ్ళు అమ్ముకుంటోళ్ళు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, కూలీ చేసుకుంటోళ్ళు, కడుపు చేత పట్టుకొని కన్న గడ్డ వేలుపెట్టి హైదరాబాద్కి వచ్చి ఇలా ఇక్కడ ఏదో గుడిచేసుకుందాము, చిన్న రేకులు షేడ్ వేసుకుందామని చెప్పి కుంటూరు దగ్గర వాళ్ళు భూమి కొనుక్కుంటే గా భూమిని కూడా గుంజుకున్నారు. వీళ్ళు గా భూమిని కూడా గుంజుకున్నారు అంటే వీళ్ళు ఎంత నీచులో మీకు అర్థం కావాలి. నేను 100 దిక్కులకి ఇట్లా చూపిస్తా. పేదలకు ఇచ్చిన భూమి నిరుపేదల వాళ్ళు, బతకొచ్చిన వాళ్ళు, వాళ్ళు కూరగాయలు అనుకుంటున్న వాళ్ళు, ఆటో నడుపుకుంటున్న వాళ్ళు, వాళ్ళు 60 గజాల మీద 80 గజాల మీద ఇది అసైన్మెంట్ భూమి అని చెప్పి మీరు బోర్డు పెట్టి మీరు కోడలు పెడితే కంచెలు వేస్తే ఎంత దుర్మార్గం ఉంటుందో చూపండి. పోలీసులు కూడా ఎంత నిర్దాక్షిణ్యంగా అంటే రాజుగారు ఆదర్శం విశ్వాసాలు, అది న్యాయమా అన్యాయమా, ఇది నిజమా అబద్ధమా చూసేటువంటి ఓపిక ఉండేది వాళ్ళకి. ఇట్లా వాళ్ళను వేధించే ప్రయత్నం కూడా చేస్తే, ఆ భూమిని కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తే మాడి మసి అయిపోతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్న ప్రభుత్వాన్ని. ఇవాళ మీరు మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాం. భూ ప్రక్షాళన అన్నావు, గొప్ప రమలవుతుందని చెప్పినావు, దేశంలోనే భూ ప్రక్షాళన చేపట్టే ధైర్యం ఎవరికి లేదు అది నాకు మాత్రం ఉందని చెప్పినావు. ఇవాళ భూ ప్రక్షాళన గొప్పగా జరిగిందని చివరికి ఒక నెల జీతం కూడా ఎక్కువ ఇచ్చింది, మీకు అందరికి ఐడియా ఉన్నది. రెవెన్యూ అధికారులను అప్రిషియేట్ చేసి అభినందించి నెల జీతం ఎక్కువ ఇచ్చింది. ఇదంతా కూడా నాశనం అయిపోయిందని చెప్పి స్వయంగా తన పత్రిక నమస్తే తెలంగాణలో మొత్తం ధర్మగంట పేరిట ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ బోర్డు మీదకి ఎక్కించాడు. అన్ని డిపార్ట్మెంట్లకు పేరెంట్ డిపార్ట్మెంట్గా పనిచేసే డిపార్ట్మెంట్, 45,000 ఉద్యోగాలు కలిగిన డిపార్ట్మెంట్, అసలు మొత్తం వ్యవస్థనే రెవెన్యూ డిపార్ట్మెంట్ నడిపిస్తూ ఉంటుంది. అలాంటి వ్యవస్థని మొత్తం అంపచేయ మీద పడుకోబెట్టి ధర్మగంట పేరిట వాళ్ళను మొత్తం మూలను దెబ్బతీసి ఇవాళ చివరికి విఆర్ఏ ఊళ్ళల్లో ఉన్నానో, ఏ విఆర్ఏ రికార్డులను కాపాడనో, ఆ విఆర్ఏ జీతాలు పెంచలేదు, విఆర్ఏలకు బాధ్యత అప్పు చెప్పలేదు, విఆర్ఏ చచ్చిపోతే కంపల్సరీ పోస్టులు లేవు, విఆర్ఓలను మొత్తం వ్యవస్థ రద్దు చేసిండు. ఇవాళ ఒక మాట చెప్పాలంటే అదొక ధరని దాని సంగతి ఏందో తర్వాత మళ్ళీ మాట్లాడతాం, కానీ ఇవాళ మరొకసారి రెవెన్యూ సదస్సుల పేరిట ప్రజల కళ్ళల్లో మట్టుకొట్టి ఇప్పటికే 3 సార్లు భూ ప్రక్షాళనలు ఒకసారి తీసుకున్నారు. ధరణిలో మీకు ఎక్కడన్నా తప్పని దొరికితే 1,000 రూపాయలు కట్టండి, మీరు దరఖాస్తు పెట్టిందని చెప్తే 50,000 దరఖాస్తులు అక్కడ పెండింగ్ ఉన్నాయి, 2వసారి తీసుకున్నారు. ఆన్లైన్ చేయమని చెప్పిండ్రు, ఆన్లైన్ పోయింది, దరఖాస్తులు చేయమని చెప్పింది, దరఖాస్తులు పోయినాయి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతు కనుక భూ సమస్య వస్తే 2 ఎకరాలకు 1 ఎకరం ఎక్కిచ్చిండ్రు, ధరణిలో 3 ఎకరాలకు 6 ఎకరాలు ఎక్కిచ్చిండ్రు, మల్లయ్యపేట ఉంటే ఇంకో మల్లయ్యపేట ఎక్కిచ్చిండ్రు. ఒక మాట చెప్పాలంటే ఇవాళ తెలంగాణ పల్లెలలో కన్నీళ్లు పెడుతూ ఉన్నారు. తరుణ యొక్క వరకు ఒక మెరుగులో ఇది ఒక శాంపుల్గా చేయాలని చెప్పి ఒక దరఖాస్తులు అమలిస్తే 272 దరఖాస్తులు వచ్చినాయి, 272 దరఖాస్తులు మెరుగు మండలంలో వచ్చినాయి. ఇప్పటివరకు అతిగతి లేదు. 3 ఎంఆర్ఓలు 25 మంది రెవెన్యూ సిబ్బంది పోతే ఇవాళ ఆనాడు గ్రామాలలో ప్రజలకైనా కష్టాలు వస్తే ఎంఆర్ఓకు దరఖాస్తు ఇచ్చేది, ఒక పరిష్కారం దొరికేది. దొరకకపోతే ఆర్డీఓ గారికి పోయేది, ఒక పరిష్కారం దొరికేది. ఇంకా తప్పితే జాయింట్ కలెక్టర్ దగ్గర పోయేది, ఒక పరిష్కారం దొరికేది. కాకపోతే కలెక్టర్ దగ్గర పోయేది, ఆడో పరిష్కారం దొరికేది. ఇది అంతా కాకపోతే దొరికేది సివిల్ కోర్టులలో పోయేది. కానీ వాళ్ళ అన్నిటికీ సివిల్ కోర్టు, భూములు ఉంటాయి కానీ వాళ్ళకి పైసలు ఉండవు. ఒక అడ్వకేట్ దగ్గర పోయి కోర్టుకు పోవాలంటే 1,00,000 రూపాయలు ఫీజులు కట్టాలి. భూమి ఉన్నప్పటికీ కూడా చేతిలో చిల్లిగానే ఉండనటువంటి వాళ్ళు ఉంటారు. భూమి ఉంటుంది విలువ గలది, కానీ పైసలు మాత్రం ఉండవు. ఇవాళ అట్లాంటివి చాలా ఉన్నాయి. ఆ ధరణి ఏందో కథ ఏందో తప్పకుండా తెలుస్తాం. ఇవాళ విఆర్ఏలు విఆర్ఓలు రెవెన్యూ డిపార్ట్మెంట్ కంటి మీద కొనుక్కు లేకుండా ఇవాళ వాళ్ళు కూడా సమ్మెబాట పట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు భయపెట్టించి ఉక్కు పాదం పెట్టి రిమూవ్ చేస్తామని చెప్పి ఏదో వాళ్ళని అదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అదరగొట్టి బెదరగొట్టి రాజ్యాన్ని ఎవరు నడపలేడు, అది చరిత్ర చెప్పిన సత్యం. తప్పకుండా
అందరూ ఇవాళ ఒకటొకటిగా తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని చెప్పి ఎందుకు సంకల్పం వచ్చిందంటే ఇవన్నీ ఒకటొకటిగా ఇవన్నీ ముద్దవుతున్నాయి. తప్పకుండా రేపు ప్రజలు కర్రగాల్చి వాత పెట్టడం వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఇప్పటికైనా ఈ రెవెన్యూ సంవత్సర పరిడి ఏదైతే మీరు పోతున్నారో అక్కడికక్కడ గ్రామ సభలు పెట్టండి, అక్కడికక్కడ పరిష్కారం చెప్పి ప్రయత్నం చేయండి. కానీ మళ్ళీ మీరు దరఖాస్తు స్వీకరణ బయట కాలయాపన చేసి వాళ్ళ కళ్ళల్లో కనుక మట్టి కొడితే వాళ్ళ ఉసురు తగిలి ప్రభుత్వం పోద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.